తూర్పు గోదావరి జిల్లా మకిలిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్యమంత్రికి వైసీపీ నేతలు అభినందనలు తెలియజేశారు. దళితులకు పెద్దపీట వేసేది జగన్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజీవ్ రహదారిపై దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముంబైలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటిపై రాళ్లదాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించిన అంబేద్కర్ ఇంటికి రక్షణ కల్పించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇంటి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గృహంపై ఏదైతే మహారాష్ట్రలో కొంతమంది దుండగులు దాడి చేశారో ఆ దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి దళిత సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం. ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ఉన్న అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, దళితులను విచ్ఛిన్నం చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నది అనేందుకు నిదర్శనం ఈరోజు ముంబైలో జరిగిన దాడి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దళితులను అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి ఈ భారతదేశాన్ని పాలిస్తూ ఉన్న ఏదైతే మోదీ ప్రభుత్వం ఉన్నదో అంబేద్కర్ గారి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆయన విగ్రహాలను పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం, అదే మాదిరిగా ముంబైలో ఏదైతే శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులన్నింటినీ ఖండిస్తూ తప్పకుండా ఎవరైతే ఆ దాడి చేసిన దుండగులు ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని దళిత సంఘాల పక్షాన డిమాండ్.